అందరికీ నమస్కారం. రాశిఫలాలు టుడే ఛానల్ కి స్వాగతం. సింహ రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి. అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి. ఈ రోజు మీ జీవితంలో కొత్త స్త్రీ వస్తుంది. తను చాలా బుద్ధిమంతురాలు మరియు అందానికి ఇవ్వరాని. మీకు ఆ స్త్రీ చాలా నచ్చుతుంది మరియు మీరు ఆ స్త్రీతో స్నేహం చేయడానికి కూడా ప్రయత్నం చేస్తారు. మీరు ఏదో ఒక పెద్ద సామూహిక కార్యక్రమాల్లో లీనమవండి. అది చాలా ఎక్కువ వినోదాన్ని ఇస్తుంది. కానీ మీ ఖర్చులు పెరగడం గమనించండి. మీ నిర్లక్ష్య వైఖరి మీ తల్లిదండ్రులను ఆందోళనకు గురి చేస్తుంది. కొత్త ప్రాజెక్టు మొదలు పెట్టే ముందు వారికి దీని గురించి భరోసా కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ రోజు మీ ప్రియమైన వారు మీ యొక్క అలవాట్ల మీద అసహనాన్ని ప్రదర్శిస్తారు, తద్వారా కోపాన్ని పొందుతారు. వ్యవస్థాపకులతో కలిసి వెంచర్లను మొదలు పెట్టండి. మీ రూపులేఖలను వ్యక్తిత్వాన్ని మెరుగుపరచుకోవడానికి చేసిన పరిశ్రమ మీకు సంతృప్తిని కలిగిస్తుంది. ఈ రోజు మీ జీవిత భాగస్వామితో కలిసి మీరు మీ టీనేజీ రోజుల్లోనికి వెళ్లిపోతారు. అప్పట్లో మీరు ఎంతటి అమాయకపు ఆనందాలను అనుభవించేవారో కలిసి గుర్తు తెచ్చుకుంటారు. స్థిరమైన ఆర్థిక పరిస్థితులకు దేవత దుర్గా మీరు మరి దుర్గా మాతను పూజించాల్సి ఉంటుంది. ఇక ఈరోజు చిత్రపటాన్నైనా పూజించండి లేదా విగ్రహాన్నైనా పూజించండి, మీకు మేలు కలుగుతుంది. మొండి పట్టు మీకు మంచిది కాదు. మొండి పట్టు శుద్ధ దండగం అని మీకు ఈరోజు తెలిసి వస్తుంది. అయితే మీరు మీ యొక్క సంతోషకరమైన జీవితం కోసము మీ యొక్క మొండి పట్టును విడనాడాల్సి ఉంటుంది. ఈరోజు మీ యొక్క చరాస్తుల దొంగతనానికి గురి కాకలవు జాగ్రత్త. వాటిని జాగ్రత్తగా చూసుకోవడం చెప్పదగిన సూచన. మీ సమస్యలు తీవ్రమవుతాయి కానీ ఇతరులు అవేమి పట్టవు, వారికి ఏమి పట్టవు. మీరు పడుతున్న వేదనను వారు గమనించరు. పైగా అది వారికి సంబంధించిన విషయం కాదు అనుకుంటారు. మీరు కాస్త ప్రేమను పంచితే చాలు. మీ హృదయేశ్వరి ఈరోజు మీ పాలిట దేవదూతగా మారగలదు. ఈ రోజు మీకున్న నైపుణ్యాలను ప్రదర్శించే అవకాశం వస్తుంది. రోజువారీ బిజీ కార్యాల నుండి ఉపశమనం పొంది మీ కొరకు సమయాన్ని వెచ్చించండి. ఖాళీ సమయంలో సున్నాత్మకత పనులను చేయండి. మీ జీవిత భాగస్వామ్యం మదుపు కన్నా తీయనా అని ఈ రోజు మీరు అర్థం చేసుకుంటారు. మంచి ఆరోగ్యాన్ని ఆస్వాదించడానికి రాత్రిలో మీ తల వైపు దగ్గర పాలు నిండినటువంటి పాత్రను ఉంచుకోండి. ఇక విద్యార్థులు శ్రమకు తగ్గ ఫలితాన్ని అందుకుంటారు. లక్కీ సంఖ్య 83, లక్కీ కలర్ నలుపు. నేడు పరిహారంలో శివలింగానికి బెల్లం కలిపినటువంటి నీటితోటి అర్ఘ్యప్రదానము చేయటం వలన మీకు దోషాలు తొలగి అన్ని శుభాలు కలుగుతాయి. ప్రతిరోజు ఈ విధంగా రాశిఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.